కృష్ణా ఆ ఫస్ట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకో ఓకే పట్టుకున్నా అబ్బా లెఫ్ట్ రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టుకున్నా నీ బొంద అది రైట్ హ్యాండ్ నీకు అద్దంలో లెఫ్ట్ రైట్ లా కనిపిస్తది అర్చు ఓ సారీ సారీ అయినా ఈ పంచ కట్టుకుని ఫంక్షన్ కి వెళ్ళే ఐడియా ఎవరిది అబ్బా నీకు చెప్పాను కదా నా కొలీగ్ పెళ్ళని అందరూ ఏటర్లోనే వస్తున్నారు సర్లే ప్రాసెస్ చెప్పు నెక్స్ట్ ఫస్ట్ ఒక అంచుని తీసి ముందుకు పెట్టుకో తర్వాత ఇంకో అంచుని తీసి వెనక్కి దొక్కు అంచా ఆ అంటే అదేనబ్బా శారీకి ఉంటది కదా ఎండ్ అది ఓ అదా ఓకే ఓకే ఇలా చెప్తే బాగా అర్థం అవుతుంది వెనక్కేనా అది పెట్టుకుంటే పంచ కట్టుకోవడం అయిపోయినట్టే అయిందా ఎవరైనా ఇలా కట్టుకుంటారా నేను అందుకే చెప్పా ఈ పంచలన్నీ మనకు సెట్ అవ్వవు అని అరే వాళ్ళందరూ మంచి అటైర్లో వచ్చి మనం వెళ్ళకపోతే బాగుంటుందా ఇగో మీ వల్ల నువ్వు మేనేజ్ చేసుకో నాకు సంబంధం లేదు ఈ పంచని మాత్రం నేను మేనేజ్ చేయలేదు నేను ప్యాంట్ వేసుకొని వస్తా సర్లే నీ ఇష్టం కృష్ణ లిఫ్ట్ పనిచేయట్లేదా ఆ మర్చిపోయా వాచ్మెన్ చెప్పాడు సర్వీసింగ్ లో ఉందని అబ్బా ఇప్పుడు ఈ సారీలో నేను స్టెప్స్ దిగడం అంటే నా వల్ల కాదు క్యాన్సిల్ చేసేద్దాం అయితే ఏం అక్కర్లేదు ఫస్ట్ ఉంటావు క్యాన్సిల్ చేయడంలో పదా నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను సర్లే పదా అబ్బా క్యాన్సిల్ చేస్తాడు మళ్ళీ ఎవరెవరు ఉంటారు అక్కడ నేను ఉంటాను కదా నువ్వు ఉంటావు సరే కానీ నాకెవరు తెలియదు కదా ఈ సారీ ఒకటి స్లోగా వెళ్ళు జారిపోతాను అమ్మా అర్జు కృష్ణ ఆకలేస్తుంది ఆర్డర్ పెడతా ఆర్డర్ ఏమొద్దు మరి నీకు ఇన్స్టాలో ఒక పోస్ట్ పంపించా చూడు చదువుకుంటున్నాగా మళ్ళీ చూస్తాలే అబ్బా ఇప్పుడు చూడొచ్చు కదా సర్లే నేనే చేసుకుంటా బావ ఇప్పుడు నేను చేయాలా నా వల్ల కాదు కావాలంటే నార్మల్ మ్యాగీ చేసేస్తా తిను చూడాడు ఎగ్స్ వెజిటేబుల్స్ ఏవేవో వేస్తున్నాడు ఎప్పుడు కావద్ది ఇది ఆ నార్మల్ మ్యాగీ కంటే ఏదైనా ఆర్డర్ చేసుకోవడమే బెటర్ అయినా ఈ వీకెండ్ అయినా ఈ రెసిపీ చేసుకుందామని పోస్ట్ సేవ్ చేసుకున్నాను అది అయ్యేటట్లేదులే అయినా నాకల్లే బాగుంటే నేనే చేసుకునేదాన్ని నిన్ను అడుక్కునేదాన్ని కూడా కాదు ఈ డ్రామాలకి ఏం తక్కువ లేదే నీకు చేస్తాలే ఆగు కృష్ణ నన్ను కూడా తీసుకెళ్ళవా
పొద్దున్న పంచకట్ల కాకుండా ఇప్పుడన్నా సరిగ్గా చెప్పు. నేను కరెక్ట్ గానే చెప్పాను, నువ్వే సరిగ్గా కట్టుకోలేదు. సర్లేదే. ఎలా ఉంది మాస్టర్ చెఫ్ కృష్ణ వంట? బానే ఉంది, మరీ నా అంత కాకపోయినా పర్లేదు. ఓకే. ఏంటి ఓకేనా? లాస్ట్ వీక్ నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే బ్రెడ్ని ఆమ్లెట్ని సపరేట్గా తినాల్సి వచ్చింది, మర్చిపోయావా? ఎలా అయితే ఏంటి, తిన్నావు కదా. తప్పక తిన్నావమ్మా, చాయిస్ లేక. బుక్తీ కాల్ మీద. ఓకే ఓకే, జాగ్రత్త. అబ్బా సరే, తీస్తా. నేనే తీస్తా. ఆగు. కృష్ణ, ఈ అమ్మాయిని చూడు, సేమ్ నేను అవ్వేలానే ఉంది. అదే తన కోసం ఓకట్లు అవి చేసా అన్నావు కదా. ఏ చూపి, ఏ నవ్య ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఆ రోజుల్లో నవ్య ఎలా ఉండేది తెలుసా, క్రేజీ ఉంటుండే. నేను తన ఫోటో చూసాలే, పెద్దే ఉండదు, యావరేజ్. నవ్య యావరేజ్, 10/10 ఇచ్చేవాళ్ళని తెలుసా? అబ్బచ్చా, 10/10. నేనైతే 7 ఇస్తా. నవ్యాకి 7 అంటే అదే కాలేజీలో ఎంట పడ్డాడు చూడు అరుణ్, ఆడు మైనస్లోకి వెళ్ళిపోతాడు చూసుకో. మైనస్సా? అయినా వాడంటే నీకు ఫస్ట్ నుండి కుళ్ళు. నీకు నవ్య అంటే జలస్, అందుకే తనకు 7 ఇచ్చావు. నేను జెన్యున్ గా ఫీల్ అయ్యా కాబట్టి 7 అయినా ఇచ్చా, లేదంటే నీలా జలస్ ఫీల్ అయితే మైనస్ లో ఇచ్చేదాన్ని. ఏంటి నేను జలస్? అది కూడా అరుణ్ గారిని చూసి. నీకు దండం పెడతా, ఇంకోసారి ఆడితో కంపేర్ చేయకు నన్ను ప్లీజ్. అవునులే, వాడితో నిన్ను కంపేర్ చేసేదేంటి? వాడికి తెలిస్తే మళ్ళీ ఫీల్ అవుతాడులే. నా ఫీలింగ్ కూడా అదే, నువ్వు నవ్యతో కంపేర్ చేసుకున్నప్పుడు. నేనేమి ఇప్పుడు తనతో కంపేర్ చేసుకోవట్లేదు. నేను అదే చెప్తున్నా, కంపేర్ కూడా చేసుకోక ఎలాగో సెట్ అవ్వదు అని. సరే చెప్పు, నవ్య అవుట్ ఆఫ్ 10? 10 ఆబ్వియస్లీ, నో అదర్ ఆప్షన్. మరి అర్చన అవుట్ ఆఫ్ 10? ఇప్పుడు ఎందుకు అవన్నీ నాకు చెప్పు, ఇప్పుడు కావాలి. సరే, జెన్యున్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు మరి. సరే చెప్పు, నేనేం ఫీల్ అవ్వను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అదే మనం బయటికి వెళ్ళాం కదా, అప్పుడు ఒక 9.5. మరి ఇప్పుడు? ఇప్పుడు ఒక 6-7 వేసుకో. నువ్వు జెన్యున్ గా అడిగేవో చెప్పా, అలా చూడకు నన్ను. ఓయ్ ఏడుస్తున్నావా? దీనికి ఎవరైనా ఏడుస్తారా? అయ్యో సరే, ఆగు, వాటర్ తీసుకొస్తా. నాకేమక్కర్లే, నేనే తెచ్చుకుంటా. అయ్యి కాలు బా, నేను తీసుకొస్తా అన్నా కదా. ఏం అక్కర్లేదు, నువ్వు దూరం జరుగు, కూర్చో నా పక్కన కూర్చో. లేదు అయ్యో, ఆగు, వాటర్ తీసుకొస్తా అన్నా కదా. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పా, మళ్ళీ నా మీద కోప్పడతావేంటి? అయితే మాత్రం 5-6 ఇస్తావా? స్టార్టింగ్ లో 9 ఇచ్చా కదా. ఎవడికి కావాలి, దానికి నువ్వు తక్కువ ఇచ్చావు కదా. నాకేం అవసరం లేదు. ఆగు, కాలు నొప్పి పెట్టుకుని ఎక్కడ పోతావు? అమ్మా సరే, ముట్టుకోకు. వెళ్ళు, దాని దగ్గరికి వెళ్ళు. వద్దు వద్దు, లేదా అయినా ఏం నువ్వు, నేను ఇప్పుడు ఏమన్నా? ఒక్క మాట అన్నా, నీకంటే కొంచెం బాగుంటుంది అని. దానికి ఫీల్ అవుతారా? బయటికి చూడ్డానికి ఎంత బాగున్నా ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్నర్ బ్యూటీలో నో వన్ క్యాన్ రేట్ మోర్ దెన్ యూ.
అయినా ఆ పిల్లకి డాగ్స్ అంటే కూడా ఇష్టం లేదు తెలుసా? అవునా? నువ్వు చెప్పిందంతా నమ్మచ్చా? నిజమే బాబు, ప్రామిస్. అందంగా ఉండడం అంటే మరీ అంత అందంగా కూడా ఏమి ఉండదు. తన కళ్ళు ఇంకా లారీ అద్దాల్లా ఉంటాయి, నీ కళ్ళే చాలా క్యూట్గా ఉంటాయి. ఇప్పుడు వస్తా. సరే. మళ్ళీ మొదలెట్టారా? ఏ ఆపు నీ నస, లోపల పో. నస ఏంటి నస? మీ గురించి కదా చెప్పేది. నా గురించే కదా, నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు లోపల పో. రోజు ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలి? నా ఆరోగ్యం ఏడో నాకు తెలుసు, నేను ఎంత తాగలను నాకు రోజు చెప్పక్కర్లా. రోజు ఇంతేనా? నేను చెప్పేది అస్సలు వినరు. అంత మీ ఇష్టమేనా? నా ఇష్టమే. నా ఇష్టం కాకపోతే అరే నా ఇంట్లో నాకు తాగడానికి రోజు ఏంటి గోల నాకు? నన్ను వదిలే, లోపల పో. కర్మ కర్మ. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎవరు? అంకుల్ ఆంటీయా? నిన్న రాత్రి ఎండ్ అయింది, మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయిపోయింది. కృష్ణ, నిన్నొకటి అడగనా? ఏంటి? మనం కూడా కొన్ని ఇయర్స్ తర్వాత ఇలానే అయిపోతామా? అంటే చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ బోరింగ్గా. చూడు, ఇందాకే సిల్లీ రీజన్ గొడవ పడ్డాం. మేబీ. ఏంటి మేబీనా? అంటే గొడవ అవ్వచ్చు అంటున్నా, కానీ మనకి ఎలాగైనా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వెంటనే కలిసిపోతాం. ఇప్పుడు కలిసిపోయినట్టు. అవును, కానీ మనకు కూడా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా నచ్చనివి. ఒకవేళ మన జర్నీలో మనకు నచ్చిన విషయాల్ని నచ్చను డామినేట్ చేస్తే మన ఫోకస్ అంతా వాటి మీదకే వెళ్ళిపోతుంది కదా. అంకుల్ కూడా ఇదే చెప్పారు. అర్జు, దాని గురించి ఇప్పుడు ఎందుకంత ఆలోచిస్తున్నావు? అలా ఏం అవ్వదులే. ఏమో కృష్ణ, నాకు చాలా భయం వేస్తుంది. నీ మీద చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది. అవి చిన్నవే, కానీ మన మధ్య డిస్టెన్స్ వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. సరే, నీకు ఏ విషయాల్లో నా మీద కోపం వస్తుందో చెప్పు, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. సింపుల్. పర్లేదు, అవి చాలా చిన్నవేలే, నేను మేనేజ్ చేసుకుంటాను. చిన్నవైనా పెద్దవైనా చెప్తేనే కదా తెలిసేది. చెప్పు, పర్లేదు. నా వస్తువులన్నీ నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నావా? నాకేమో వసలు ఎక్కడున్నాయో కూడా కనిపించట్లేదు. రోజు గంటెత్తుకుంటున్నాను, ఒక పక్కేమో ఆఫీస్కి టైం అయిపోతుంది. నువ్వు రెడీ అయ్యి ఎక్కడ పడితే అక్కడ పడేసిన వస్తువులన్నీ నీట్గా కబోర్డ్లో పెడతా, అది కూడా తప్పేనా? నేను తప్ప అనట్లేదు కృష్ణ, కానీ ఎక్కడున్నావు అక్కడ వదిలేసే, నేను ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు కదా. కబోర్డ్. సరే, నువ్వు రెడీ అయ్యి వదిలేసిన వస్తువులు ఎక్కడున్నాయో అక్కడ వదిలేయాలి, అంతే కదా? వదిలేస్తా, అవి ముట్టుకొని కూడా ముట్టుకొని. కానీ అట్లీస్ట్ ఆ టవలన్నీ ఆరేయచ్చు కదా, అది అలా వదిలేసి వెళ్తావు. రోజంతా అలా ఉంటే ఎంత స్మెల్ వస్తుంది తెలుసా? అది రోజు వాషింగ్ మిషన్ లేయాల్సి వస్తుంది. అది అసలు నేను ఎంత రష్ అవుతున్నానో చూస్తున్నావా? ఆఫీస్లో నాకు ఎన్ని పనులుంటాయి? టవల్ ఆరేయడానికి 1 మినిట్ పడుతుంది అర్చు. అబ్బా, నాకు 1 మినిట్ కూడా ఉండట్లేదు కృష్ణ, చూస్తున్నావు కదా, అయినా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానా? కృష్ణ, నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు, ఏదో సడన్గా వచ్చేసింది. ఇప్పుడు ఏమంటావు? నీ వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల లేట్ అయిపోతుంది అంటావు, అంతే కదా? సారీ, నీ వస్తువులన్నీ ఈ రూమ్లోనే పెట్టుకుని నా వస్తువులను నా రూమ్లోకి షిఫ్ట్ చేస్తాను. నావి నువ్వు ముట్టుకోకు, నీవి నేను ముట్టుకోను. సారీ. అబ్బా, అలా కాదు, ఒకసారి విను. అదేంటి ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారా? మనం పెళ్ళైన కొత్తల్లో పడ్డ గొడవ కన్నా వీళ్ళ తక్కువేలేండి. మెల్లగా మనం చూసి నేర్చుకుంటారులే. ఏంటి, ఎలా గొడవ పడాలో నేర్చుకోవాలా, లేదా మీలా అరవడం నేర్చుకోవాలా? ఇందాకేగా అపార్ట్మెంట్స్ అంతా వినిపించేలా అరిచారు. అది కాదే,
ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి. అయినా ఇందాక మన మధ్య అయినంత గొడవ వాళ్ళ మధ్య అయితే ఆ అమ్మాయి ఇలా వంట చేసి పెడుతుందో చెప్పు. ఒకవేళ చేసి పెట్టినా ఆ అబ్బాయి ఏమంకా పెట్టకుండా తింటాడా నాలాగా? అంటే ఇప్పుడు నా వంట బాలేదా? కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. మీకు బీపీ ఎక్కువై బాగా అరుస్తున్నారు, అందుకే ఇందులో ఉప్పు తగ్గించా. తినండి. కాస్త నా ఫోన్ అక్కడుంది, ఇచ్చేస్తావా? ఓయ్ నిన్నే నా ఫోన్ ఇచ్చే కొంచెం ప్లీజ్ ప్లీజ్ కృష్ణ. అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఛీ. ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? మ్యాగీ అరిగిపోయింది. ప్లీజ్ కృష్ణ. నాకేయట్లేదు. నాకు ఆకలి అవుతుంది అబ్బా. మరైతే తిను, దానికి నా పర్మిషన్ ఎందుకు? అబ్బా నీ పర్మిషన్ కోసం కాదు, నా కంపెనీ ఇస్తావని. నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు తిని. ఈ అబ్బాయికి అసలు మనసు లేదు. బెల్ రింగ్ అవుతుంది, వినిపించట్లేదా? నీకు వినిపించట్లేదా? వినిపిస్తుంది కాబట్టే చెప్తున్నా, వెళ్ళి ఓపెన్ చేయి. అయినా నా కాలే బాగుంటే నేనే వెళ్ళి ఓపెన్ చేసేదాన్ని. సారీ కృష్ణ, నీకు తెలుసు కదా అది నేను కావాలని అనలేదు, ఏదో సడన్ గా అలా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నా ప్రేమనంతా ప్యాక్ చేసి బాక్స్ లో పెట్టాను, తినే. నా మీద కోపం ఆకలి మీద చూపించుకో. సారీ. ఏమన్నా చెప్పచ్చు కదా? సారీ సారీ అన్నా కదా, ఇప్పుడైనా మాట్లాడు. నీ ప్రేమనంతా ప్యాక్ చేసి ఇందులో పెట్టా అన్నావు కదా, టేస్ట్ చేసి చెప్తా నీ ప్రేమ ఎంత బాగుందో. ఇది మరీ బాగుంది, వాడు సరిగా చెప్పొద్దు నా తప్ప. అమ్మయ్యా నవ్వావా, ఇంతసేపు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు ఇంకొంచెం లేట్ చేసి ఉంటే నేనే వచ్చి మాట్లాడేసాను. అబ్బచ్చా అంత సీన్ లేదు, నేను తగ్గే వరకు తమరు తగ్గరని నాకు తెలుసు. అలా ఏం లేదులే. చూసావా, ఈ ఒక్కరోజులోనే రెండు సార్లు గొడవ పడ్డాం. ఒకసారి నేను సారీ చెప్పా, ఇంకోసారి నువ్వు సారీ చెప్పావు, కానీ ఫైనల్గా కలిసి కూర్చొని తింటున్నాం. లైఫ్ కూడా ఇంతే అరచు, గొడవ పడతాం కలిసిపోతాం, ఇలా ముందుకెళ్ళిపోవడమే. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడ్డావు అనవసరంగా. ఆంటీ అంకుల్ కూడా ఇంతనేమో కదా? వాళ్ళు వేరేలే, ఇన్నేళ్ళ నుంచి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా కష్టం. నిజమే, ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో. పక్కా.
ఆంటీ మొన్న అన్ని కొరగలు కొనిపించారు నాతో మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టాం మరి తప్పలేదు బాబు నిన్ను కూల్ చేయడానికి పెట్టాల్సి వచ్చింది సర్లే బాగుందా రేపటి నుంచి అన్న వండుకుందాం చూద్దాంలే నువ్వు చూద్దాం అన్నాంటే అవి కుళ్ళిపోతాయి ఈసారి నుంచి స్నానం చేసిన వెంటనే టవల్ నాకు ఇచ్చి అలా బెడ్ మీద పడేకు ఓకేనా ఏం చూస్తున్నావు ఇందాక టీవీలో